ఆత్మరక్షణ విద్యలో సిలంబం అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడ అని సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ క్రిస్టోఫర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిలంబం క్రీడను పాఠశాలలో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. గుంటూరులో సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. బీఆర్ స్టేడియంలో 14వ సిలంబం పోటీలు నిర్వహించారు. 5 జిల్లాలకు చెందిన 200 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ బాబు సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకునే ఆగస్టు 15 ఇవాళ 11వ తారీఖున బాలబాలికలకి సిలంబంలో స్టేట్ కాంపిటీషన్ జరుపుతున్నాము బీఆర్ స్టేడియంలో. దీనికి మన గుంటూరు జిల్లా నలుమూలల నుండి ఒక 100 మెంబర్స్ దాకా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు. ఈ సిలంబం కథ సామాన్ అది ప్రాచీన యుద్ధ కళ, వాస్తవంగా అణగారిపోతున్న ఈ కళని గత 30 సంవత్సరాల నుండి ప్రతి ఐ ఆమ్ శ్లోక ఫ్రమ్ ఎన్జిఆర్ స్కూల్. టుడే వీఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ వాట్ కరసాము హెల్ప్స్ ఇన్. కరసాము can we can we are learning karasamu from 6 months. It helps us build our మా పిల్లల్ని కరసాము పోటీలకు తీసుకొని వచ్చాము. కరసాము పోటీలు అంటే పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి ఏమి తెలియట్లేదు. ఇది మన పాత ట్రెడిషనల్, మన పండగలకి పల్లెటూరులో వచ్చే ట్రెడిషనల్. ఇది ఆ ట్రెడిషనల్ తెలియడం కోసం తీసుకొని వచ్చాము. ఇవి కొట్టుకోవడానికి, యుద్ధాలు చేయడానికి, ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడానికి మాత్రం కాదు. పిల్లల్ని ప్రోత్సహించడానికి, మన ట్రెడిషనల్ వాళ్ళకి తెలియడానికి తీసుకొని వచ్చాము. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మా కోచ్ రామకృష్ణ బాగా నేర్పిస్తున్నారండి. పిల్లలు కూడా ఎంకరేజ్గా ఉన్నారు. ఏది చెప్తే అది